ఎన్ టుడే న్యూస్. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం శాసనసభ్యులు సాధ్యంలో సేవా కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా ఈ సంవత్సరం ఆళ్ల నాని ప్రోద్బలంతో ఏలూరు నగర కోఆప్షన్ సభ్యులు రీతూ జైన్, విజయ్ కుమార్ జైన్ సంయుక్తంగా నిరుపేదలైన దివ్యాంగురాలకి వీల్ చైర్తో పాటు కొంత నగదు సహాయం చేశారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ జైన్ మీడియాతో మాట్లాడుతూ ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని గారికి తమకి స్ఫూర్తిదాయకమని, సేవాభావాలు అతని ద్వారానే తమ అందిపుచ్చుకున్నామని, ఆళ్ల నాని గారు గుర్తు చేస్తున్న సేవాభావాలు చూసి మేము కూడా కొంతమందికి సేవ చేయాలన్న దృక్పథంతో కొంతమంది వికలాంగులకు వీల్ చైర్లు అనేక సంవత్సరాల నుండి అందజేయడం జరుగుతుంది. నిరుపేదలైన వారికి యాచకులకు దుప్పట్లు పంపిణీ మరియు ఫ్రూట్స్ పంపిణీ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వీటన్నింటికి ముఖ్య కారణం ఏలూరు ఎమ్మెల్యే గారిని స్ఫూర్తిగా తీసుకుని చేయడమేనని మీడియా ముఖంగా తెలియజేశారు. అండి ఒక నిమిషం అలా అయిపోయినా వచ్చేసాయి. ఒకసారి ఇటు చూడండి అన్నా, ఇటు చూడు. మళ్ళీ అక్కడికి రైట్ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ప్రజెంట్ శాసనసభ్యులైన మన ఎమ్మెల్యే నానిగారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. పురపాలక ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, అందులో మేముండాలి. ఈరోజు కొత్త సంవత్సరం రోజున ప్రతి ఆట ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ, నానిగారిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఏదో ఒక సేవా కార్యక్రమం తెలపెడుతున్నాము. ఈ తెలపెట్టడానికి కూడా కారణం మీకు ఏంటంటే మేము ఆయన్నే స్ఫూర్తిగా తీసుకున్నాం. ఆయన చేసే సేవాభావం కానీ, ప్రజల గురించి తప్పించే వ్యక్తిత్వం కానీ, ఆర్నిశలు ప్రజల గురించే పాటిస్తున్నారు ఆయన. ఎందుకంటే ప్రజాసేవే నా జీవితం అని శపథం చేసిన వ్యక్తి ఆళ్ల నాని గారు. పలుమార్లు ఎమ్మెల్యేగా ఉన్నారంటే ప్రజలు వాళ్ళకి ఇచ్చిన గౌరవం. ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నారంటే అది ప్రజలు ఇచ్చిన గౌరవం. ఎందుకంటే ప్రజలు ఎంత గౌరవం ఇచ్చారో, నానిగారు ప్రజల్ని అంత బాగా రెట్టింపుతో చూసుకుంటున్నారు. సో నిండు నీరేళ్లు, చాలా చక్కగా నిండు నూరేళ్లు బతకాలని చెప్పి వాళ్ళు ఇంకా ఎన్నో పదవులు అలంకరించాలని నానిగారిని మేము మనసా వాచా కోరుకుంటున్నాము. మా జీవితంలో ఏ మంచి కార్యక్రమం చేసినా ఈ సేవాభావం కూడా ఆయన చూసే మాకు కూడా కలిగింది. సో ఆయన ఆశీర్వాదం ఉంటే ఇంకా ఆయన చేతుల ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు తలపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకసారి మన డాక్టర్ దిల్సాల్ వరప్రసాద్ గారికి కూడాను నేను నూతన సంస్థ శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన సేవా గుణం కూడా మాలో కొంచెం కలిగింది కాబట్టి అన్ని మేము వాళ్ళ స్ఫూర్తితోనే నడుస్తున్నాం. హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరం సందర్భంగా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా ప్రీతమ నాయకులు శ్రీ ఆనాడు గారి తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా ఏలూరు కార్పొరేషన్లో కోఆప్షన్ మెంబర్గా ఉన్నటువంటి విజయ్ కుమార్ జైన్ గారు ప్రత్యేక సందర్భం ఎప్పుడు వచ్చినప్పుడు కూడా వాళ్ళ వికలాంగులకు కానివ్వండి, అనాథలకు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తుంటారు. ఈ నూతన సంవత్సరం సందర్భంగా మరి మన కోఆప్షన్ మెంబర్ అయినటువంటి మన నేతాదేవి గారు, అలాగే విజయ్ కుమార్ గారు దంపతులు ఇద్దరు కూడా నానిగారి చేతుల మీదుగా వికలాంగులకి ట్రైసైకిల్ ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతిసారి వాళ్ళు ప్రత్యేక సంతం వాళ్ళు ఇస్తూనే ఉంటారు. మరి భగవంతుడు వాళ్ళకి మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని, మరింత ఉన్నత పదవులు కూడా వాళ్ళు అధిరోహించాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై.